हेलो नमस्कारम गुड मॉर्निंग आदाब और सलाम वालेकुम लेडीज एंड जेंटलमैन यस वेलकम टू न्यूज़ एंड व्यूज రైతుల పాలిట వరమే అవుతుందనుకున్న పోలవరం మళ్ళీ గరం గరంగా మారింది. టెండర్ల ప్రక్రియ మళ్ళీ వివాదాస్పదమై కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం L4 కు కట్టబెట్టడంపై ప్రజానాయకులు ప్రత్యర్థి కంపెనీలు కన్నెర్ర చేశాయి. 50 ఏళ్లుగా వివాదాస్పదంగా మారిన పోలవరం పొలాలను తడిపేదన్నాడు, జలాలను పంచేదన్నాడు, గలాలను తడిపేదన్నాడు. ముందుగా హియర్ ఆర్ ద టాప్ 10 హెడ్లైన్స్ ఆన్ ట్యూస్డే మార్నింగ్. లుక్ అట్ దిస్ పిక్చర్. వుమెన్ బీటెన్ అప్ ఫర్ కంప్లైంట్ ఆఫ్ మొలెస్టేషన్. 4 కాప్స్ సస్పెండెడ్ ఆఫ్టర్ ఫుటేజ్ ఆన్ సెల్ ఫోన్. మళ్ళీ కోర్టుకు పోలవరం. ట్రాన్స్ ట్రాయ్ కి కాలు దువ్విన సోమ 11న విచారణ జరపనున్న హైకోర్టు హైపవర్ కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశం. పోలవరం టెండర్లు ఎలా ఆమోదించారు? వారంలోగా విచారణ దస్త్రాలు సమర్పించండి. ఆశ దోశ అప్పడం వడ బేకార్ బాతే తెలంగాణ పై వాయలార్ పరాచికాలు. కరెంటుతో ఏడుపే, 2 గంటలు కూడా లేని విద్యుత్ సరఫరా, అది ముక్కలు ముక్కలుగా పడిగాపులతో రైతన్నల పాట్లు. అప్రస్తుతమా అవసరమా సుష్మాపై అద్వానీ ప్రశంసల మతలబేమిటి? బీజేపీ నేతల కుమ్ములాటలు. పార్లమెంట్లో మళ్ళీ పెట్రోమంట, విపక్షాలు అగ్గిమీద గుగ్గిలం, పెంచిన ధరలు తగ్గించాలంటూ ఆందోళన. సావరన్ రేటింగ్, మూడీస్ థమ్స్ అప్ ఫర్ బడ్జెట్, రేటింగ్ ఏజెన్సీ పాజిటివ్ టువర్డ్స్ రివైవల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్, సైటింగ్ కన్సెషన్స్ టు ఇండస్ట్రీ ఇన్ఫ్రా ఇనిషియేటివ్స్. పేలుళ్ల కేసు ఎన్ఐఏకి స్థానిక పోలీసులు సహాయ పాత్రకే పరిమితం, ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం నిర్ణయం. చివరిగా మిగిలింది ఇక 2 రోజుల ఆట, 8 వికెట్ల వేట, ఉప్పల్లో కంగారులకు తిప్పలే విక్టరీ దిశగా భారత్. L1కిస్తే L2కు కోపం, L2కిస్తే L3కి కోపం, L3కిస్తే పైవారికి కోపం, L4కిస్తే రివర్స్ గేర్లో నడుస్తుంది. పోల వరమేనా, పొలాల పాలిట శాపమేనా? పోలవరం మళ్ళీ గరం గరం, తిరిగి హైకోర్టు తలుపులు తట్టిన టెండర్ల వివాదం, నిర్మాణ పనులను రాత్రికి రాత్రే కట్టబెట్టడంపై గోలగోళ, ప్రభుత్వం ట్రాన్స్ ట్రాయ్ కోసం బ్యాటింగ్ పై కసుబుసు, రాయపాటికి కట్టబెట్టడానికేనా చీకటి ఒప్పందం అంటూ చురకలు, రోజు రోజుకి పోలవరం మరింత భారం. పోలవరం ప్రాజెక్టుపై హైపవర్ కమిటీ నివేదికకు నల్లారివారు బజర్ నొక్కాడు. ఇంకే మళ్ళీ పోలవరం బాంబు పేలింది. టెండర్లు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకు కట్టబెట్టడం మళ్ళీ వివాదంగా మారింది. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే కిరణ్ సారు ఆదేశించారు. అయినా అదే గోళ అదే గోస. 4,710 కోట్ల రూపాయలతో పోలవరం పనులకు టెండర్లు దాఖలైంది మొదలు. వివాదాల సుడిగుండం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సమస్యల్లా ప్రభుత్వం చేసిన తప్పేంటి? హైపవర్ కమిటీ చెప్పిందేంటి? దానికి అనుగుణంగానే టెండర్లు కట్టబెట్టలేదా? పనులను మరో 2 ఏళ్లలో పూర్తి చేయాలనుకోవడం తప్ప. నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో మార్గదర్శకాల ఆధారంగానే ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పలేదా? గత వారం రోజులుగా ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ ఈ రాద్ధాంతం ఎందుకు? ఒకరికి దక్కడంతో ఇంకొకరు కోర్టు తలుపులు తట్టడం దేనికి అద్దం పడుతుంది? దాదాపు 5,000 కోట్ల ప్రాజెక్టు అంచనాలు మించి 14,000 కోట్లు దాటింది. ఇంకా సమస్యల మధ్య నలుగుతూనే ఉంటే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేదెన్నడు? ఏళ్లుగా కోర్టు కేసులతో నానుతున్న పోలవరం పొలాలను తడిపేదెన్నడు? ఇక పోల వరమేనా, పోయిన వరమేనా? ఓకే, పోల వరమేనా,
జలాలను పంచేదన్నాడు, పొలాలను తడిపేదన్నాడు, గలాలను తడిపేదన్నాడు. లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో మిత్రులు, శాసనమండలి సభ్యులు కపిల్ వాయ్ దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు, తెలుగుదేశం శాసనసభ్యులు మండవ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్ ఆర్ విద్యాసాగరరావు గారు సిద్ధంగా ఉన్నారు. ద ఫస్ట్ క్వశ్చన్ గోస్ టు విద్యాసాగరరావు గారు అండ్ మండవ వెంకటేశ్వరరావు గారు. ఒక ప్రజానాయకుడు కంపెనీలు పెట్టుకోవద్దా, కంపెనీలు పెట్టుకునేవాడు టెండర్ల ప్రక్రియల్లో పాల్గొనొద్దా? విద్యాసాగరరావు మీతో ప్రారంభిద్దాం. అదేం లేదండి, అలాంటి నిషిద్ధమేం లేదు. ఏం చేసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా చేస్తే ప్రజలకు ఎలాంటి అనుమానాలు రావు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అండ్ ఫార్చునేట్లీ ఈవేళ జనగేన్లో చేస్తున్న కాంట్రాక్ట్లు అందరూ కూడా ఏదో పార్టీకి అనుబంధంగా ఉన్నవాళ్లే. ఆ ఎంపీలే వాళ్లే బీనామీ సంస్థలు నడుపుతున్నారు. వాళ్ళకి ఎలాంటి అనుభవం లేకపోయినా వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి నిబంధనలను వాళ్ళు చక్కగా తమకు అనుభవించి పెద్ద పెద్ద కంపెనీలు మన బాంబేలో ఉన్నాయి కదా, వాళ్ళ లెటర్ పట్టుకురావటం, దాని మీద వాళ్ళు కోట్ చేసినట్టుగా జాయింట్ వెంచర్ పెట్టడం, కాంట్రాక్ట్లు సంపాదించడం, ఆ తర్వాత సబ్ కాంట్రాక్ట్లకు ఇవ్వడం. ఓకే, మండల వెంకటేశ్వర గారు పారదర్శకంగా ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్టోబర్ 21, 2012 నిర్ణయం తీసుకున్నారు, దాని తర్వాత పోలవరం టెండర్ ప్రక్రియ, దానిపై తలెత్తిన వివాదాలపై ఒక హై పవర్ కమిటీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూస్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ నివేదిక అందించింది, ప్రాజెక్టుకు ప్రాధాన్యత దృష్ట్యా యుఐఎస్ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇవ్వాలంటూ చెప్పడం జరిగింది. ఆ విధంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అటార్నీ అడ్వకేట్ జనరల్ అయినా కానీ హైకోర్టులో స్టే లేదు. ఆ విధంగా న్యాయపరమైన అన్ని అంశాలను కూలంకషంగా చర్చించిన తర్వాతే శనివారం రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా సమస్య ఏంటి? మీరు స్టేట్ అయ్యే క్వశ్చన్ అడిగారు, కాంట్రాక్టర్లుగా ఉండొచ్చా, లేకపోతే ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు చేయొచ్చా, మరి ఈ విధంగా రాజకీయ నాయకులు చేయొచ్చా అనేటువంటి ప్రశ్నకి చేయటానికి వీల్లేదు అని మన చట్టము, రాజ్యాంగము స్పష్టంగా చెప్తున్నాయి. ఇందా విద్యాసాగరరావు గారు చెప్పినట్టు ఈ రోజున బినామీల పేరు మీదో, లేకపోతే వాళ్ళు లేకపోయినా వాళ్ళ షేర్ హోల్డింగ్ ఉండి, వాళ్ళ బంధువులు ఉండి ఈ రోజున కంపెనీలు నడుపుతున్నారనేది స్పష్టం. అది ఉన్నదాన్ని ఎంత అపహాస్యం అవుతుందో మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం మీద కూడా అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానంగా ఉంది. అన్ని పార్టీలలో ఉన్నారు కదా ఇలాంటి కాంట్రాక్టర్లు, ఒక ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో లేదు కదా, తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు కదా ఇలాంటి కాంట్రాక్టర్లు. ఇప్పుడు నేను పార్టీల పేరు నేను చెప్పలేదు కదా, దాని అర్థం అదే కదా, అండర్లైనింగ్ మీనింగ్. ఒక కామెంట్ చేసిన సందర్భంలో నేను చెప్తున్నాను. అలానే ఇక్కడ పార్టీల పేరు మీద, నాయకుల పేరు మీద మిగతా వాళ్ళ గురించి చర్చించడం అవసరం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు వై నాట్ ఐ మీన్ నాయకులు ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. నేను కాంట్రాక్టర్ అయి నేను రాజకీయాల్లో పాల్గొనాలని ఎక్కడ రచింపబడలేదు కదా, వాట్ ఈస్ రాంగ్? లెట్ అస్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. రమాకాంత్ గారు, మీరు కాంట్రాక్ట్లు చేసుకోవద్దు, వ్యవసాయం చేసుకోవద్దు అని కాదు, ఏ కాంట్రాక్ట్లు ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా ఎంపీలుగాను ఎమ్మెల్యేలుగా నిలబడకూడదు అనేది చట్టం, అది రూల్స్. కానీ ఎవరైతే కాంట్రాక్టులు తన పేరు ఉంటాయో ఈ నిలబడే ముందు విడ్డ్రా అయిపోతారు. కాబట్టి మీరు అడిగేది కాదు, ఖచ్చితంగా కూడా వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వంతో కాంట్రాక్టుల సంబంధం ఉండకూడదు. నేను అలాంటప్పుడు మరి పార్టీలు ఎందుకు వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాయి? మరి మళ్ళీ మీరు బేసిక్ క్వశ్చన్ ఇందాక నేను చెప్పేశాను, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాయంటే ఎలక్షన్ నిలబడేటప్పుడు విడ్డ్రా అయిపోయి కాంట్రాక్ట్ క్లోజ్ చేసుకుని వాళ్ళు డైరెక్టర్ గాను చైర్మన్ గాను విడ్డ్రా అయిపోతారు. ఆ విధంగా చేస్తే మీరు మళ్ళీ మీరు బినామీయే కదా, బినామీ అంటారు మళ్ళీ. నేనంటే కాదండి, మీరు అడిగింది రూల్ ప్రకారం అడిగితే అక్కడ మాట్లాడేటువంటి విద్యాసాగరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, విత్ ఆల్ రెస్పెక్ట్ టు యూ, బీజేపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ పోలవరంకు సపోర్ట్ చేసిందా లేదా?
నోను మళ్ళీ మీరు చాలా విషయాలు మిక్స్ చేస్తున్నారు రమాకాంత్ గారు. నేను ఏమీ మిక్స్ చేయలేదు. కాంట్రాక్ట్లు ఎవరు చేయొచ్చు అనేటువంటి పదానికి నేను స్పష్టంగా చెప్పాను. దాన్ని విడిచిపెట్టమన్నారు విదేశాంగ గారు దాన్ని విడిచిపెట్టలేరు. Let's get into the subject అన్నారు దాన్ని విడిచిపెట్టమన్నారు నేను విడిచిపెడుతున్నాను. Now that let's come into the imminent debate. మీరు ఎత్తారు కాబట్టి మమ్మల్ని కూర్చోబెట్టి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పకపోతే అది రాంగ్ సిగ్నల్ పోతుంది కాబట్టి నేను చెప్పాను. రెండోది ఈ పోలవరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఒక నిజంగానే ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అనే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ ఉన్నటువంటి సబ్మర్షన్ లేకపోతే విలేజెస్లోను ట్రైబల్కు నష్టం జరుగుతుంది దాన్ని కాంపెన్సేట్ చేసి ఈ ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. సముద్రానికి పోయే నీళ్ళు అనే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులకు ఎవరు ఇబ్బంది లేదు. జలయజ్ఞం ముసుగులో జరిగేటువంటి ధనయజ్ఞాన్ని ఉన్నటువంటి నిబంధనల్ని తుంగలో తొక్కే విధానం కానీ గతంలో కూడా టెండర్లు 20 కోట్లు 50 కోట్లు కన్నా మించి ఎక్కడా ఉండేవి కాదు. ఈ రోజున 100 కోట్లు దాదాపు ఇప్పుడు 100 కోట్లు పోయి 1000 కోట్ల టెండర్లు ఎలిజిబిలిటీ పేరు మీద వీళ్ళకి రాష్ట్రంలో ఎలిజిబిలిటీ లేకపోతే దేశంలో అంతర్జాతీయంగా తెచ్చుకునే ఎలిజిబిలిటీల పేరు మీద జరుగుతున్నటువంటి అవకతవకలు ఇందులో ప్రతిబింబిస్తున్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది? మొత్తం ప్రభుత్వం పాటించే టెండర్ల ప్రక్రియలోనే లోపం ఉందా లేకపోతే L1 కి ఇస్తే L2 ప్రాబ్లం, L2 కి ఇస్తే L1 కి ప్రాబ్లమా? L1 కి ఇస్తే L2 ప్రాబ్లం కదండి, L1 కే ఇవ్వాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే L1 ఎరైవ్ అవడంలోనే తప్పులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కాంట్రాక్టర్ల ఐడెంటిఫికేషన్లోను టెక్నికల్ బిడ్ క్వాలిఫికేషన్లోనే పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి క్వాలిఫికేషన్ లేవు కాబట్టి జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయి కంపెనీల దగ్గర నుంచి వాళ్ళ లెటర్లు తెచ్చి ఇక్కడ వర్క్లు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎగ్జామ్షన్ ఒకళ్ళు ఇద్దరు కాదు, దాదాపు అందరు కంపెనీలు కూడా చైనా నుంచో రష్యా నుంచో ఇంకో దేశం నుంచో తెచ్చినటువంటి సర్టిఫికెట్లతో ఉన్నారు. ఆ సర్టిఫికెట్లు కూడా ఒరిజినల్ కాదు, డూప్లికేట్లు అని ఎంబెసీలు రాస్తే నిన్న మొన్న వెళ్ళి ఎంబెసీల దగ్గర నుంచో మిగతా దగ్గర నుంచో ఈ సర్టిఫికెట్లు కరెక్ట్ అనే విధంగా తెచ్చి అర్ధాంతరంగా శనివారం మళ్ళీ అగ్రిమెంట్లు చేసి సుప్రీంకోర్టులో మన హైకోర్టులో వాదనలు ఉన్న సందర్భంలో తొందరగా అగ్రిమెంట్ చేసేసుకుంటే స్టేటస్కో ఇచ్చినా కూడా వాళ్ళు పనులు చేసుకోవచ్చు. ఆదరాబాదరాతో చేసినటువంటి తప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ప్రాజెక్టు గురించి కాదు, L1కి ఇస్తే తప్పు గురించి కాదు, ప్రొసీజర్ గురించి. ప్రొసీజర్స్ని డివైడ్ చేసి పూర్తి స్థాయిలో దీన్ని అపహాస్యం చేసి జరుగుతున్నటువంటి విధానాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే ఫైన్, యు మేడ్ యువర్ పాయింట్ దిలీప్ భాయ్. మొత్తం ప్రక్రియ ప్రారంభించినప్పుడు తొలిసారిగా ఇచ్చినప్పుడు షూ కంపెనీకి ఇస్తే ఆ తర్వాత ఆ సంస్థ భాగస్వామిగా ఉన్న పటేల్ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత L2కి ఇస్తే మధుకాన్, L2 సోమా కంపెనీకి ఇస్తే దాని తర్వాత మధుకాన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు స్టే విధించలేదు, సుప్రీంకోర్టులో మాత్రం మొత్తం ప్రక్రియ నాన్తో ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు కోర్టు స్టే విధించినప్పుడు ప్రభుత్వంకి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఆ విధంగానే టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టలేదా? వెళ్ళి ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్లో మనం కామెంట్ చేయడం కానీ నిన్న హైకోర్టులో జడ్జే కామెంట్ చేశాడు, ఎందుకు మీరు వర్క్స్ మొదలు పెట్టమని చెప్పి ఇంత ఆధారవాదిగా కాంట్రాక్టర్కు మీరు వర్క్స్ అప్పచెప్పాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ మనం కాదు, జడ్జ్ చేశాడు అక్కడ. సో దీంట్లో సమ్ కైండ్ ఆఫ్ అర్జెన్సీ కనపడుతూ ఉంది గవర్నమెంట్ పక్షం నుంచి. ఇంకొకటి ఏంటంటే ఈ వెళ్ళినటువంటి బృందానికి ఏ కంపెనీ అయితే మీరు ఐడెంటిఫై చేస్తారో ఆ కంపెనీ వాడు రాచ మర్యాదలు చేశాడని, రకరకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేశాడని విజువల్స్ లో చూపించాడు. నేను ఇక్కడ నుంచి ప్రధాని టూర్లో ఎక్కడైనా పోయినా కానీ ఎంబసీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ ఎంబసీ వెరీ క్లియర్, ఎంబసీ మా టీఏడిఏ కి విరుద్ధంగా ఏది మీకు కట్టబెట్టదు. ఈ కార్లో పోవాలి ఆ కార్లో వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత ఎంబసీ హ్యాస్ టు పే టు ద గవర్నమెంట్, ఏ విధంగా వాళ్ళు బిల్స్ కూడా ప్రభుత్వానికి పంపాలి, ప్రభుత్వం మళ్ళీ ఆ విధంగానే పే చేస్తుంది. కానీ ఆ విధంగా అన్నప్పుడు ఇన్ ఫారెన్ కంట్రీ డెఫినెట్లీ యూనో లగ్జరీ కార్స్ ఉంటాయి ఆ కార్లు, నేనైనా కానీ ప్రధానితో వెళ్ళినప్పుడు ఐ గోయిన్ మర్సిడీస్ కార్. ఇట్స్ నాట్ మై కామెంట్, విజువల్స్ లో చూపించి పేపర్ లో వచ్చిందని పిటిషన్ వేసిన ఈ పోలవరం వద్దని పిటిషన్ చేసిన రామచంద్రరావు విద్యాసారరావు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ
మెయిన్ వన్ ఆఫ్ ది పిటిషనర్స్ ఒరిజినల్ గా అసలు పోలవరం వేయద్దు అనడానికి. అంటే మాలాంటి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆయన టెక్నికల్ ఇంజనీర్, నేను అంతకుముందు ఫారెస్ట్ ఆఫీసర్. సో ఒక పాలిటీషియన్గా లేకపోతే గతంలో మంత్రిగా పనిచేసిన మండ వెంకటేశ్వర గారు పోలవరం బాగుంది అనుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి లేదా మనం ఒక 270 గ్రామాలు డిస్ప్లేస్ అవుతున్నారు ఆదివాసులు అనే పాయింట్లో, మనం దీన్ని వద్దనంటాం. ఏ గాడవల డీలే అయినా అది బాగానే ఉంటుందనే ఉద్దేశంలో మాలాంటి వాళ్ళు ఉంటాం. ఎందుకంటే డిస్ప్లేస్ చేసేటప్పుడు ఏదైతే ప్యాకేజ్ ఇవ్వాలో, ఏ రకమైనటువంటి పర్యావరణ అనుమతుల కోసం వాళ్ళు ఆల్టర్నేట్ ల్యాండ్ చేసి చూపించారు, అక్కడ వేరే కట్టాల్సినటువంటి రకరకాల డిపాజిట్ పెట్టి కొత్తను ఫారెస్ట్ డెవలప్ చేయాలి, ఇట్లాంటివి ఏవి కూడా పాటించకుండా డెఫినెట్గా ఒక అర్జెన్సీలో ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలన్నటువంటి పట్టుదలతో అన్ఫార్చునేట్లీ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఓకే, సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎందుకంటే అందుకనే మండ వెంకటేశ్వర గారు ఇప్పుడు అపోజిషన్లో ఉండి కూడా ఈ పోలవరం కట్టడంలో బేసిక్ అబ్జెక్షన్ ఏమీ లేదనేటువంటి కామెంట్. అంటే మేబీ ఆ కారణాల వల్ల ఇవన్నీ మీరు చూడండి. అటు 60,000 హెక్టార్స్ మన దగ్గర ముంపుకు, ఛత్తీస్గఢ్లో 2,348 హెక్టార్ల ముంపుకు, ఒరిస్సాలో 1,300 హెక్టార్ల ముంపుకు గురవుతూ దాదాపుగా అక్కడ 20 గ్రామాలు, అవతల గ్రామ గిరిజన గ్రామాలు, ఇక్కడ 20 గ్రామాలు, ఆ రెండు రాష్ట్రాలు. ఇక్కడ మన దగ్గర ఏడు గ్రామాలు, 13 ఆవాసాలు, హ్యాబిటేషన్స్, హ్యాబిటేషన్స్ 13 పోతున్నాయి అందులో. అండ్ ఇంకా అంతే కదా, ఇంకా ఎక్కువగా మన దగ్గర 270 అంటే ఇంక్లూడింగ్ హ్యాబిటేషన్ చెప్పేది, ఎగ్జాక్ట్ విలేజ్ అంటే 164 హ్యాబిటేషన్స్ కలిపి 270. ఎవరు వాళ్ళు అసలు వాళ్ళకు వాయిస్ లేదండి, వాళ్ళు గిరిజనులు. మండ వెంకటేశ్వర గారికి వీరికి నాకు రెస్పాన్సిబిలిటీ. సో ఇట్లా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, దీన్ని మొత్తానికి ఆపండి అని. ఎందుకంటే మన దగ్గర అవతల 7 లక్షల ఎకరాలు పారుతుంటే మా రీజనల్ అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా దగ్గర అసలు ఏమాత్రం ప్రయోజనం లేనటువంటిది. ఇంకా గోదావరి వాటర్స్ నుంచి 45 TMC కృష్ణానది మీరు డైవర్ట్ చేసుకునే ప్రతిపాదన కూడా ఉంది అందులో 45 TMC. అసలు మీరేమో న్యాచురల్ లాస్ ప్రకారం కూడా నదీవాహ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాడికే ఆ నదికి చెందినటువంటి లాభాలు చేకూరాలి తప్ప ఇంకో రైపేరియన్ ఏరియాలో ఉన్నటువంటి వాడికి రైట్ ఎట్లా వస్తుంది అనేది కూడా ఒక బేసిక్ క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా, ఎస్ ప్రాజెక్ట్స్ కావాలి, ముంపు లేకుండా ఏది కట్టలేరు, ప్యాకేజ్ లేకుండా ఏది జరగదు, వి అగ్రీ. బట్ అందులోనూ మీరు తప్పులు చేస్తారు. ఆఖరకు ఇక్కడ టెండర్లు కట్టబెట్టినప్పుడు అస్మదీయులు గీయడానికి కూడా మీరు అన్ని వక్ర మార్గాలు పాటించారు. ఇంకొకటి అంతేకాకుండా పదవులు రాక భంగపడ్డ నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే ముఖ్యమంత్రి ఈ సంస్థ కట్టబెట్టారన్న వాదన నేను చేసింది కాదు, తెలంగాణ జాగృతి మహిళా సంఘం అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు. ఈవెన్ జడ్జి అని అడిగారు నిన్న, ఇక్కడ నేను ముందుగా 2 నిమిషాలు చెప్పదలుచుకున్నానండి, తర్వాత మీ ప్రశ్నలకు వస్తాను దానికి జవాబు చెప్పాలని. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో 2 ప్రాజెక్టులని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకుంది, ఒకటి ప్రాణహిత చేవేళ్ళ, 2 ఈ పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు అనేది ప్రస్తావన బడ్జెట్ ప్రసంగంలో లేనే లేదు, ఒక రూపాయి అలొకేషనే లేదు, ఏం లాభం చెప్పుకొని. సరే మమ్మల్ని కంప్లీట్ చేయండి సార్, దిలీప్ గారు కంప్లీట్ చేయండి. అయితే ఈ పోలవరం ప్రాజెక్టుకి వచ్చేసరికల్లా పోలవరం ప్రాజెక్ట్ పైన తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నాలు చేసింది లేదు, వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉందని కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టు మీరు చెప్పినట్టుగా గిరిజన ప్రాంతాలు ముంపు గురి కావడము, కొంతమంది నిర్వాసితులు ఉండడం, ఇవన్నీ కూడా భారతదేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా నిర్వాసితులు ఉంటారు, వాళ్ళకి బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలా, ప్యాకేజ్ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యత. అయితే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తూనే అయితే పారదర్శకంగా చేయాలంటూ ఆర్గ్యుమెంట్ లోనే విద్యాసాగరరావు గారు అన్న వ్యాఖ్యలు. అదే నేను చెప్తున్నాను సార్, అందుకనే ఈ పోలవరం ప్రాజెక్టులో ద్వారా ఈరోజు రాయలసీమ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 45 TMC నీళ్లు వస్తాయనేది ఒక అంచనా ఉంది. ఒక ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాలకి సాగు అవుతుందని ఉంది. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఈరోజు రాష్ట్రం మనం విడదీయాలనే ఆకాంక్షలు పెరుగుతున్నప్పుడు విశాఖపట్నం అనేది ఒక బెస్ట్ ఏరియా అనేది సీమాంధ్రులకు ఉన్న పరిస్థితి. మరి విశాఖపట్నానికి 23 TMC నీళ్లు దీని ద్వారా వెళ్తాయి భవిష్యత్తులో. అదేవిధంగా రాబోయే రోజుల్లో కుడి కాలువ, ఎడం కాలువ ద్వారా ఇటు కృష్ణా ప్రాంతానికి కూడా నీళ్ళు వెళ్తాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి, దీంతోపాటు దరిదాపు 930 మెగావాట్ల విద్యుత్తు సాధ్యమవుద్ది ఇక్కడ.
నాకు నాకున్న అంచనా 960 మెగావాట్ల విద్యుత్ సాధ్యమవుతుంది అంటే ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది ఒక సాహసోపేతము తర్వాత ఒక కాన్సెప్ట్ లక్ష్యశుద్ధితో జరిగే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ తప్పబట్టాల సంస్థ ఎవరికి ఉండదు అయితే ఇక్కడ మీరు లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఏంటంటే ఇందులో నిబంధనల విరుద్ధంగా ఈ పలాని ట్రాన్స్టైక్ కంపెనీకి ఇచ్చారనేది ఒక ఆరోపణ దాంతో పాటు రాజకీయ నాయకులు ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేపట్టచ్చా లేదనేది ఒక ఆరోపణ అయితే రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీలు ఉన్నారు నామా నాగేశ్వరరావు కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కానీ అందరూ ఉంటారు అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు మా పార్టీలు కానీ రాయపాటి సాంబశివరావు గారు ఉన్నారు రాజగోపాల్ ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకులు వ్యాపారం రెండు ముడిపడి ఉన్నాయి దాన్ని ఇమ్మీడియట్గా మనం వేరు చేయలేం అయితే ఇక్కడ రాష్ట్ర సీఎం గారు హైపవర్ కమిటీ నిర్ణయం మేరకే ట్రాన్స్టైక్ కంపెనీకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు హైకోర్టు కూడా తప్పట్లేదు హైకోర్టు రేపు 11వ తారీఖుకి ఎందుకు వాయిదా వేసిందంటే దీనికి సంబంధించి మంచిళ్ళు విశ్లేషించడం కోసమే వాయిదా వేసింది వాయిదేసిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు వాళ్ళు అడిగింది హైకోర్టు అడిగింది అలా కానీ హై పవర్ కమిటీ ఏం చెప్పిందో ఆ నివేదిక మాకు ఇవ్వండి అంటూ వాళ్ళు అడిగారు రాష్ట్ర ప్రభుత్వం లేదు సమస్యల్లా హై పవర్ కమిటీ ఆదేశాలకు అనుగుణంగానే మీరు వెళ్ళారా లేక దాన్ని కొద్దిగా డీవియేట్ చేసి అన్న మాటలను బట్టి చూస్తుంటే మీరు ఒక నాయకుడు కట్టబెట్టాలన్న విధంగా లేదండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలో షూ కంపెనీ కానీ ఇంకోటి కానీ మధు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా మిగతా వాటి కంటే ఇట్ ఇస్ ద బెటర్ పర్ఫార్మెన్స్ అనే ఉద్దేశంతోనే హై పవర్ కమిటీ సీఎం అత్యుత్సాహం ఏం కాదు ఇంకొకరికి ఉత్సాహం ఏం కాదు ఉన్న నిబంధనల మేరకు వెంకటేశ్వర గారు వాట్ ఇస్ యువర్ ఆబ్జెక్షన్ విల్సన్ గారేమో మేము పోలవరాన్ని పట్టించుకోలేదు మేము చేస్తున్నామని వారు చెప్పారు విద్యాసాగర్ రావు గారు ఇరిగేషన్లు ఉన్నారు కాబట్టి ప్రాజెక్టులు కాంపెన్సేషన్లు అవన్నీ జాగ్రత్తలు తీసుకుని కొంత వీలు చూసుకుని చేయాలని వారు చెప్పారు మా దిలీప్ గారు ఏమని చెప్తున్నారు వెంకటేశ్వరరావు గారికి అందరం వండుకుంటుంటే వెంకటేశ్వరరావు గారు ఇవ్వాలని వారు చెప్తున్నారు మేమేంటంటే ఇరిగేషన్ శాఖ చేసినా తెలంగాణలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న ఒకటేంటంటే ప్రాజెక్టులు అవసరమే ఈ రోజున వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాత రోజుల్లో శ్రీశైలము లేకపోతే నాగార్జున సాగర్లోనూ పోచంపాడులోనూ కాంపెన్సేషన్ నామినల్గా ఇచ్చారండి ఈ రోజున ఆర్ఎండ్ఆర్ పేరు మీద చాలా వచ్చినాయి ఇంకా కూడా మంచి చేసి ట్రైబల్స్కి మంచి మంచి ప్యాకేజీలు ఇచ్చి ప్రాజెక్టు చేయాలనేది మా యొక్క అభిప్రాయం అదే సందర్భంలో క్లియరెన్సులు లేకుండా ఆదరాబాదరాగా రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళు జలయజ్ఞం పేరు మీద పోలవరాన్ని క్లియరెన్సులు తీసుకోకుండా అడ్డదిడ్డంగా వేల కోట్ల రమాకాంత్ గారు అవన్నీ క్లారిటీ లేవు అవన్నీ నామినల్గా ఇచ్చినాయి తప్ప క్లియర్గా టోటల్గా ఇచ్చినటువంటివి లేవు అదే సందర్భంలో మంత్రి గారు నిన్న ఒక స్టేట్మెంట్ చూశానండి ఒకే విమానంలో వెళ్తే తప్ప ఒక హోటల్లో తప్ప అంటే ఒకే హోటల్ ఒకే విమానం కాదు ఒకే కంచంలో తిన్నా తప్పు పట్టం కానీ తీసుకున్నటువంటి నిబంధనల విషయంలో తప్పు చేసి అనవసరమైనటువంటి చేశారు ఆదరాబాదరాగా చేశారు అనేటువంటి అనుమానాలు వస్తున్న సందర్భంలోనే మంత్రి ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి అనేటువంటి ఎలిగేషన్ చేయడానికి అవకాశం వచ్చింది అక్టోబర్ 19, 2005లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది The clearance letter was issued. One of the rather super fast process unto Rajya Sabha ku vivarana ivadam jarigindi. This is given by Rajya Sabha ki ichindalla neeti paridala shaka mantri ichadu. Inka ekkada undi samasya? These are the official figures. Parliamentary proceedings nunchi teeskunnayi. No, Ramakant gar ikkada aina akkada aina parliament lo ichina bait ichina kuda government ichindi. Kaani pedda pedda projectlu iyanni kuda bait nunchi vacheetuvanti ఈ జాయింట్ వెంచర్లో సర్టిఫికెట్లు కానీ వాళ్ళ కంపెనీల యొక్క క్రెడిబిలిటీ కానీ అనుమానం అనేది స్పష్టంగా అందరికీ ఉంది. ది టెండర్ ప్రాసెస్ ఆఫ్ ది గవర్నమెంట్ చేసినటువంటి నాలుగు కంపెనీలు పాటించే టెండర్ ప్రక్రియనే తప్పు. టెండర్లో పార్టిసిపేట్ చేసి ఒక్క నిమిషం టెండర్లో పార్టిసిపేట్ చేసి తెచ్చుకున్నటువంటి మిగతా కంపెనీల వాళ్ళు అవతల కంపెనీల మీద ఎలిగేషన్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాదాపు ఈ యొక్క నవరత్నాల పేరు మీద వచ్చినటువంటి వాళ్ళ సర్టిఫికెట్ల మీదనే క్రెడిబిలిటీ అనుమానాలు ఉన్నాయి. గతంలో కూడా అనుమానాలు వచ్చినాయి. ఇది ఇప్పుడు చేసేటువంటి అనుమానం కాదు. ఎప్పుడైతే ఈ జలయజ్ఞంలో ఈ సిస్టమ్స్ వచ్చినాయో జాయింట్ వెంచర్ల మీద వేల కోట్లు వందల కోట్ల టెండర్లు వచ్చినాయో
వాళ్ళు పెట్టిన సర్టిఫికెట్లు గాని విధానం మీద మొదటి నుంచి ఉన్నాయి ఆఖరికి ఇది ఎటువంటిది అవుతుందంటే ఇవాళ మైన్స్ లో తీసుకున్నటువంటి దాని మీద ఇవాళ జనార్దన్ రెడ్డి గారు లేదా జగన్ గారు జైలుకి వెళ్ళే పరిస్థితుల్లో ఒకటి రోజుల్లో కూడా ఇటువంటి వాటి మీద చేసేటువంటి అంత ప్రమాదకరమైన వారిని గుర్తు చేస్తా ఉన్నా ఒక మేము ఒక డేటా స్టోరేజ్ సిస్టమ్ అంటూ కొనడానికి మేము సిద్ధపడ్డాం సంవత్సర కాలంగా పోరాడాం దాంట్లో ఏదైతే L1 L2 L3 ప్రభుత్వంలో ఉన్నాను కనుక ఐల్ టెల్ యూ L1 L2 L3 ఉందో L2 లెక్కలు సరిగ్గా ఇవ్వకుండా కూడికలు సరిగ్గా ఇవ్వకుండా తక్కువ రేట్ ఇస్తే దాని తర్వాత దాన్ని L1 గా చేసాం L1 గా చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అధికారులందరూ కూర్చొని కూడిస్తే మొత్తం అన్ని కూడికలు చేస్తే ఆయన రేట్ ఎక్కువ ఉంది సో L2కి ఇచ్చాం ఇప్పుడు ఆయన సమస్యగా మారండి మాకు ఏ విధంగా చక్కదిద్దమంటారు మీరు ఒకటి L1 L2 ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ బిడ్ వేరు ఫైనాన్షియల్ బిడ్ వేరు ఫైనాన్షియల్ అన్నీ కూడా క్లియర్గా దొరుకుతాయి టెక్నికల్ దాంట్లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్లోనే ఈ అనుమానాలు కానీ గోల్మాల్ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునేటువంటి విమర్శలు కానీ జరుగుతున్నాయి వీరేమన్నారు 14% లెస్ వచ్చింది కాబట్టి రాష్ట్రానికి 600 కోట్ల ఆదాయం అయిందంటే ఈ టెక్నికల్ నిబంధనలు పెట్టింది ఎందుకు ఓకే టోటల్ మెస్ చేస్తా ఉన్నారు మళ్ళీ కోర్టులలో లిటిగేషన్ వస్తుంది విద్యాసాగరరావు గారు ఏ విధంగా చూడమంటారు 4,717 కోట్లకి మీరు ఏదైతే ప్రాజెక్ట్ రూపొందించారో అది ఈ రోజు 20,000 కోట్లు దాటింది ఈ విధంగా మొత్తం అన్ని కోర్టు పర్యంతరం అయితే నాలాంటి ట్యాక్స్ పేరు ఎందుకు కట్టాలి ఇలాంటికి ప్రాజెక్టులకి పెరిగింది ఇప్పుడు 7,000 కంటే 14,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అఫీషియల్ ఫిగర్ అండి ఇప్పుడు సమస్య ఏమిటంటే ఇక్కడ వీడు పడుతున్న ప్రసవ వేదన ఏ రకంగానైనా దీన్ని ఇచ్చేసేయాలా అని పెట్టే తొందర ఎవరు హర్షించగలండి పక్క రాష్ట్రాలు ఉప్పుకుందని 50 ఏళ్ళు ఆగాం మనము ఇదే నీ తమాషా కాదు ఇది ఇంటర్ స్టేట్ ప్రాజెక్టు మిగిలిన స్టేట్స్ వాళ్ళు ఒప్పుకుంటే ఇష్టం వచ్చిన కట్టుకుని పోతావా అనుమతులు ఉండవు పర్యావరణ అనుమతులు ఉన్నాయా ఈ వేద నిన్న ఎస్టర్డే యూ కెన్ చెక్ అప్ ది లెటర్ విత్ ది సీఎం ఉంది 6 నెలల దాకా మీరు ఇలాంటి ప్రాసెస్ లేక పెట్టకూడదు ఆల్రెడీ జయంతి నటరాచార్య గారు ఇచ్చిన పునరుద్ధరణ చేస్తూ మేము కమిటీ వేస్తున్నాము అందులో మీరు పక్క రాష్ట్రాల వాళ్ళు సంప్రదించలేదు హర్యావరణ అనుమతులు నేషనల్ ఎన్వైరన్మెంట్ అథారిటీ కొట్టేసింది ఈ నేపథ్యంలో మీకు ఆల్రెడీ అడ్వైజ్ చేసాం ఇలాంటి ప్రాజెక్టు మీరు చేపట్టకూడదు అయినా వాళ్ళు కోర్టు స్టే ఇవ్వలేదన్న కేవలం ఓకే విష మీద నేనేమంటానంటే అసలు ముందు ఇప్పుడు ఆ మాటకు వస్తే ప్రాణఘత చేయవెళ్ళగాడ దానికి జాతీయ దృక్పథం రమాకాంత్ గారు సుప్రీం కోర్టు లో వివాదాస్పదంగా సుప్రీం కోర్టు ఇంతవరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు దాంట్లో నానుతుంది హైకోర్టు లో స్టే లేదు మొత్తం అందరు L1 L2 L3 అందరూ కోర్టుకి వెళ్ళారు L4 కూడా కోర్టుకు పోతాడు రేపు సో ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ తొందరపాటు ఇప్పుడు నేనేమంటానండి సార్ ప్రాజెక్టుల కాన్సెప్ట్లో జాతీయ దృక్పథము రాష్ట్ర దృక్పథం ఎన్ని ఉండాలి కానీ మనకు దురదృష్టం ఏంటంటే ప్రాంత దృక్పథంలోకి వెళ్ళిపోయాం మన ప్రాంతంలో వచ్చే ప్రాజెక్టులు మాత్రం రావాలని ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో అలాగని చెప్తున్నాను నేను చెప్పలేండి ఒక దేవీపట్నం విల్సన్ గారు నేను సూటిగా ఒక ప్రశ్న అడిగాను సుప్రీం కోర్టు పెద్దలు ఒకటి సుప్రీం కోర్టు లో నానుతుంది వెంకటేశ్వర గారు వెయిట్ ఫర్ సెకండ్ ఐ నో యూ హావ్ టు గో టు అదర్ ఛానల్ ఎందుకు సుప్రీం కోర్టు లో నానుతుంది ఎందుకు ఈ తొందరపాటు వెంకటేశ్వర గారు హ్యాష్ కోర్టు అనంత ఛానల్ వెంకటేశ్వర గారు ఎందుకు ఈ తొందరపాటు ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే కోర్టులో స్టే లేదు అన్ని వాళ్ళు చెప్పుకుంటున్న సందర్భంలో అంత ఆదరాబాదరగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఏమైనా లిటిగేషన్కి వెళ్తారనే భయంతో చేస్తున్న సందర్భంలోనే ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి ఈ అనుమానాల సందర్భంగానే రాయపాటి గారి మీదో మిగతా వాళ్ళ మీదో వీళ్ళ ఈవెన్
రష్యా యాత్ర మీద ఇన్ని అనుమానాలు వస్తున్నాయి. నిజంగా పోలవరం రావాలి అని రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష ఉంటే తెలుగుదేశం పార్టీ కదా, ఇరవై కోట్ల విల్సన్ గారి ఛానల్ ఒకటి, ఆయన ఇంకో ఛానల్ కి వెళ్ళేది చెప్పాలి. తెలుగుదేశం పార్టీ విల్సన్ గారు సోమా అనే వాళ్ళ వెనక చేరి ఈ రోజు ఈ మొత్తం ఈ నాటకం సృష్టించబడ్డ ఈ అనుమానాలు వస్తున్నాయి. అందుకని తొందర కాకుండా వాస్తవాలు చెప్పి చేయమని మేము చెప్తున్నాం. ఓకే ఫైన్, యు మేడ్ యువర్ పాయింట్ వెంకటేశ్వర గారు, లెట్ యు గో. ఒకటి విల్సన్ గారు, వెంకటేశ్వరరావు గారు క్లియర్ గా చెప్పారు, తొందరపడకుండా వాస్తవాలను గమనించి కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత సమస్యను మరింత జటిలం చేసుకోకుండా సావధానంగా చేయాలంటూ ఆయన చేస్తున్న సూచన. దాంట్లో తప్పేంటి? ఓకే, నేను వాళ్ళు సూచన చేస్తే సంతోషం. అయితే నేనేమంటానంటే, పోలవరం రావాలన్న ఖచ్చితమైన దృక్పథం ఉంటే దీన్ని సహకరించేలాగా ఉండాలి. అంతే తప్ప ఒరిస్సా వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ప్రాజెక్ట్ రావాలి కోరుకోండి. ఆ మాట అంటే మీ మాట అంటే ఇందిరమ్మ బాటలో ఒకటి విల్సన్ గారు, మీరు ఆ మాట అంటే నేను వాస్తవాలను బయట తీస్తాను. ఇందిరమ్మ బాటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, అన్న వ్యాఖ్యలు ఏంది, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వానికి ఒప్పిస్తానని హామీ ఇస్తున్నాను అన్నట్టు ఇందిరమ్మ బాటలో అన్నాడు ఆయన. ఇది వాస్తవమా కాదా? తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం తప్ప ఎక్కడ పూర్తిగా ముగ్గురు కాదు. ఒరిస్సా అభ్యంతరాలు ఉంటే, పర్యావరణ అభ్యంతరాలు ఉంటే, ఒకటి విల్సన్ గారు ఒకటి కోర్టు పరం ఎందుకైంది, సుప్రీం కోర్టులో ఎందుకు నానింది, 233 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో, దాదాపు 2 లక్షల మంది నిర్వాసితులు అవే అవకాశం ఉందని మన రాష్ట్రంలో, మధ్యప్రదేశ్ లో 10 గ్రామాలు, దాదాపు 2000 మంది నిర్వాసితులు, ఒరిస్సాలో 7 గ్రామాలు, దాదాపు 2500 అక్కడే నిర్వాసితులు. ఈ విధంగా సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు తొందరపాటు? ఇప్పుడు ఇటువంటి జాబితా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కనిపిస్తుంది, మీకు ధవళేశ్వర ప్రాజెక్టులో కనిపిస్తుంది, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదంటున్నారు, నేను ఉన్నది అంటున్నాను. ఈ విధంగా సమస్యలకు సమాధానం దొరికిన తర్వాత ఎందుకు చేయలేరు? నాకు ఒక నిమిషం మాట్లాడే అవకాశం ఉండదు. ఏమంటారంటే, క్లియరెన్సుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, క్లియరెన్సుల గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా క్లారిటీగా, చిత్తశుద్ధిగా ఎలాంటి పరిస్థితుల్లో పోలవరాన్ని మేము కంప్లీట్ చేయడం ద్వారా ఈరోజు ఇప్పుడు సస్యశ్యామలం అవుతాయండి, దర్దాపు రాష్ట్రం మొత్తం సుభిక్షం అవుతుంది. రాజకీయ పార్టీలు కలిసి మొక్కుముడిగా వాళ్ళు బాబ్లీ ప్రాజెక్ట్ పైన ఇంత మనం గరంగా ఉన్నామే, ఆల్మోస్ట్ 14,000 కోట్లు అంటే అది ప్రజలకు ఎలాంటి సదుపాయాలు లేకుండానే మీరు ప్రారంభించారా? ఒకటి నేను అడుగుతున్నది అలా అంటే, సమస్యగా మారింది, కోర్టు తరమైంది, సుప్రీం కోర్టులో ఉంది, దేశ సర్వోన్నత న్యాయస్థానం నిన్న బాబ్లీపై ఏ విధంగా తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగానే రివ్యూ పిటిషన్ ఏమన్నాం కదా, అదే విధంగా రేపు సుప్రీం కోర్టులో నుంచి కూడా స్పందన వచ్చిన తర్వాత దాని తర్వాత చేయొచ్చు కదా, ఇంత తొందరపాటు ఎందుకంటూ అందరూ అడుగుతున్నారు. తొందరపాటు కదా రమాకాంత్ గారు, ఇప్పటికే ఇప్పుడు మాకు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో పోలవరం అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. ఎందుకుండదు? రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యు ఫర్గెట్ ఇంచంపల్లి అండ్ పోలవరం బోత్. భారతదేశంలో అన్ని ప్రాజెక్టులకి ముందు అనుమతి రాదండి, స్పష్టంగా మా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి. లేదు లేదు, మీకు తెలియదు ఏముండదు, అన్ని ప్రాజెక్టులకి అన్ని అనుమతులు ఒకసారి రావు, విడతల వారీగా అనుమతులు వస్తాయి, అనుమతులు రాకుండా బాదు. మేము ఒకటి, మేము జాతీయ స్థాయిలో ప్రభుత్వం మాకుంది, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మాకుంది, ఖచ్చితంగా పోలవరం కడతాము, ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాడు, తప్పుపట్టట్లేదు, కానీ సక్రమంగా చేయాలన్న వాదన ఇప్పుడు బలంగా వినబడుతుంది, కోర్టు తరమైంది. విద్యాసాగర్ రావు గారు సబ్మిషన్ 1 పాయింట్, నాగార్జున సాగర్ గట్టారు మీరు అడుగుతున్నారు, నాగార్జున సాగర్ గట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ లేదు, ఫారెస్ట్ యాక్ట్ లేదు, నేను ఎప్పటికప్పుడు రూల్స్ ప్రకారంగా దిలీప్ కుమార్ ఫారెస్ట్ మా చేతుల్లో పని అనుమతులు తెస్తాము.
మా మిత్రుడు దిలీప్ గారిని ఎందుకు ఎంచుకున్నారో ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పని టెక్నికాలిటీస్ అడ్డం పెట్టి ప్రాజెక్ట్ ఆపాలని తాపత్రయం కనబడతా ఉంది మన చెప్పండి అది వదిలేసేయండి అది మా సమస్య మేము తీసుకొస్తాం పర్మిషన్ ఇస్తాము ప్రాజెక్ట్ కడతాము నీళ్ల సమస్య లేదు గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి మీరు నీళ్లు తీసుకపోవచ్చు కానీ ఇక్కడ సమస్య వచ్చిందంటే ఇంత పెద్ద ముంపు గురు చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి దయచేసి ఆల్టర్నేటివ్ చిన్న చిన్న డ్యాముల ద్వారా పైన కట్టమని హనుమంతరావు గారని మీ ఓరు చీఫ్ మీ ప్రాంతానికి చెప్పాడు ఇక ఎంతో మంది చెప్పారు చెప్తే కనీసం దాన్ని పరిశీలించవలసిన విద్యత ఏమంటారంటే సాగర్ ప్యాక్ట్ ఇట్లాంటి ప్యాక్ట్స్ రిఫర్ చేసడానికి 1980 ఎప్పుడైతే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చిందో సుప్రీం కోర్టు దీన్ని చాలా సీరియస్ తీసుకుంటుందండి ప్రతి ప్రాజెక్ట్ ని మనం కాదు మీకు నాకు డిస్ప్యూట్ కాదు ఇది మీరు ఏ కన్జర్వేషన్ యాక్ట్ వైలేట్ చేస్తూ ఏ చిన్న ప్రాజెక్ట్ టేకప్ చేసినా సుప్రీం కోర్టు సీరియస్ పనిష్మెంట్ ఇస్తుంది కాబట్టి ఇవి ఈ పరిమితి ఇట్లాంటి పర్మిషన్స్ అన్ని అవసరం పడుతున్నాయి వీటికి కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్ లో మీరు టోటల్ గా సాటిస్ఫై అయినాకనే ఇట్లాంటి కాంటెంప్లేట్ చేయాలి అయితే ఇది ఇది కాకుండా ఇంతకుముందు మండ వెంకటేశ్వర గారు చెప్పినట్టు కూడా ఇప్పుడు జలయజ్ఞం పేరు మీద ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులు మన రాష్ట్రంలో మొదలు పెట్టారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ను ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు పక్కకు పెట్టేసి ఒక కొత్త కల్చర్కు తెరలేదు తీశారు ఇది జాయింట్ వెంచర్స్ ఈ జాయింట్ వెంచర్స్ అని ఎక్కడో ఇంటర్నేషనల్గా అక్కడ తీసాం ఇక్కడ తీసాం అది సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం అది ఆ విధానం అనేది డెఫినెట్గా సంస్కరించుకోవాల్సినట్టు అవసరం ఉంది ఇక్కడ ఏదో దేశాన్ని పట్టుకొచ్చి జాయింట్ వెంచర్ని చూపించి తనకు అనుకూలమైన వాడికి టెండర్ కట్టబెట్టే ప్రయత్నం ప్రభుత్వంలో వాళ్ళు కూడా చేస్తున్నారు దట్ ఈస్ ద ప్రాబ్లం నేనేమంటానండి సార్ ముందు మనం ఈ ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించుకుంటే అందరం కలిసి ఒక ఏకాభిప్రాయంతో ముంపుకు గురైన ప్రాంతాలను రక్షించాలంటే నిన్న నిన్న మన సోదరి కవిత గారు చెప్పడం పోలవరం ఇంకా రాదు సాధ్యం ఇవన్నీ కూడా రాంగ్ మెసేజ్ మాట్లాడండి ఖచ్చితంగా నిర్వాసితుల ప్రయోజనం గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వాసితుల ప్రయోజనం ఆలోచించకుండా ఏ ప్రభుత్వం ఉండదండి మా ప్రభుత్వమే కాదు ఎవరు నిర్వాసితులు ఆలోచిస్తారు నిర్వాసితులు ఆలోచించడం ప్రసక్తే ఉండదు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ జరుపుతూ ఉంది ఎందుకు మాకంటే మాకు మా కమిట్మెంట్స్లో భాగంగా పోలవారం ఉంది కాబట్టి మేము తొందరపడతాం అంతేగాని అంత అంత మాత్రాన అక్కడ ఏదో లోపాలు జరిగాయని అర్హత లేని కంపెనీలకు ఇస్తాం కాదు అదేవిధంగా మా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దీనిపైన చేయాలని ఆలోచన ఉంటే వాళ్ళు ఎప్పుడు దాన్ని స్పీడ్ చేసిండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు నా నిధులు కేటాయించేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు లేదు కాబట్టి వాళ్ళ గురించి మాకు ఆందోళన లేదు అయితే ఆశలు కాదు లేవు వాళ్ళపైన రాష్ట్ర ప్రజలకు మా కమిట్మెంట్ కాబట్టి మేము దీన్ని ఏమాత్రం దీన్ని ఆలస్యం చేయకుండా అన్ని రకాల అనుమతులు తీసుకొని అన్ని రకాల పరిశీలనలు చేసి ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోలవరం చేస్తారు ఎవరైతే ఈ రాష్ట్రంలో పోలవరం కడతారో వాళ్ళు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు ఇది హిస్టరీ నేను ఒక సిన్సియర్ అడ్వైస్ ఇది ఒకటి ఉంది గోదావరి మీద భారీ సాగునీటి ప్రాజెక్టు పోలవరం పలు దృక్పథాలు అంటూ మేధావులు కలిసి రాసిన పుస్తకము అన్ని రీసెర్చ్ చేసి రాసిన పుస్తకం ఇది ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ 279 పేజీలు ఉంది ఈ పేజీలు చదవండి ఇఫ్ యు ఐ మీన్ ధర ఎంతో దీని మీద నిర్ణయించలేదు ఏది ఏమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం సావధానంగా మొత్తం సమస్యలన్నీటికి సమాధానం దొరికిన తర్వాత ఆ విధంగా చేస్తే ఇంకో సమస్య అంటూ తలెత్తదు 4,000 ప్రాజెక్టు 14,000 దాటిందంటూ విద్యాసాగరరావు చెప్పారు ఈ విధంగా కోర్టు పర్యంతరం అవుతుంటే ట్యాక్స్ పేర్ లాంటి మన వాళ్ళ నడ్డి విరుస్తారు ఆ విధంగానే మనం పే చేయాల్సి ఉంటుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి ఐ సీ యూ టుమారో గుడ్ డే అండ్ గుడ్ బై